చూపించాలి. ఒక సంఘం జరుగుతున్న అన్యాయాన్ని వర్తిల్లాలి, వర్తిల్లాలి. రాష్ట్రంలో అర్చకులపై జరుగుతున్నటువంటి దాడులు నశించాలి. నెల్లూరు జిల్లాలో అర్చకుల దేవస్థానంలో అర్చకం చేసే భ్రమణ దీక్షలు గారిని 65 సంవత్సరాలు రిటైర్మెంట్ చేయడం అనేది ఇది ప్రభుత్వ రంగా చాలా కక్ష సాగింపు. దేవాదాయ ధర్మాదాయ శాఖలో అనురాధమ్మ గారు కూడా ఉండి కమిషనర్ గారు కూడా దీనికి ప్రోద్భవం ఇస్తున్నారంటే ఇది ఎంత దుర్వినియోగం చేస్తున్నారో అర్థం కావటం లేదు. అర్చక ప్రవృత్తికి నిత్యం కూడా చేసే కైంకర్యం 65 సంవత్సరాలు దాటిన వారిని అందరినీ ఇప్పుడు 15 మందిని తీసేశారు. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇవన్నీ కూడా పునరావచనం చేసి తిరిగి మళ్ళీ దేవస్థానం వాళ్ళు, టీటీడీ వాళ్ళు కూడా ఈ 65 సంవత్సరాలు విస్మరించి అతను చేసే ఏదైనా పొరపాటు ఉంటే దాని మీద చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఈ రిటైర్మెంట్ అనేది మాత్రం ఇది వర్తించదు. దీని మీద మేము ముఖ్యంగా మా అర్చక సమాఖ్య వారు ఖండిస్తున్నారు. ప్రభుత్వం వారు కూడా మా ఓట్లకైతే మమ్మల్ని తీసుకెళ్తున్నారు, కానీ ఇటువంటి విషయంలో మాత్రం మాకు సహకరించే దట్టి పరిస్థితుల్లో కనపడటం లేదు. దీనిలో ప్రభుత్వం కూడా జాగ్రత్త చేయకుండా ఈ 65 సంవత్సరాల రిటైర్మెంట్ అనేది పూర్తిగా మాకు లేదు కాబట్టి ఈ సమస్యల్ని విస్మరించి మాకు మంచి చేయాలని కోరుకుంటూ వారిని మేము ప్రార్థిస్తాం.